రాజగోపాల్ వారి స్ట్రీట్ లోని హోటల్ శ్రీసాయిలో. సో ఈ హోటల్ శ్రీసాయిలో రుచికరమైన టిఫిన్స్ తో పాటు మనకి స్నాక్స్ ఐటమ్స్ స్వీట్ అండ్ హాట్ కూడా దొరుకుతాయండి. సో ఇక్కడ ఇక్కడ ఇంకా నా మాటలో కాకుండా ఇక ఏమేమి వెరైటీస్ దొరుకుతాయో మనతో పాటు పంచుకోవడానికి రఘు గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రఘు సార్, సార్ చెప్పండి సార్, హోటల్ శ్రీసాయి యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి? స్వీట్స్ దొరికితే అన్ని టిఫిన్స్ దొరికి హాట్స్ దొరికి టిఫిన్స్ కూడా దొరుకుతుంది. మా దగ్గర ఏంటంటే ఉన్న వాటి వల్ల మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తాము, క్వాలిటీ ఫుడ్ మంచి హైజీన్ మెయింటైన్ చేస్తాము, క్వాలిటీ రోజు ఫ్రెష్ ఐటమ్ అంతా వాడుతూ ఉంటాం, మంచి ఆయిల్స్ వాడుతాం, అదే బెస్ట్ క్వాలిటీ చేస్తూ ఉంటాము. దానివల్ల ఏంటంటే కస్టమర్ రిపీట్ కస్టమర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు. మాకేంటంటే కొంచెం అంత మంచి ఫుడ్ బిల్ ఉంది, ఫుడ్ తీసుకుంటారు. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్తో క్వాలిటీ మెయింటైన్ చేస్తారంటే అండి. సో ఇక్కడ మరి టిఫిన్స్లో ఏం ఫేమస్? మా దగ్గర టిఫిన్స్లో ఇడ్లీ ఫేమస్ అండి ఫస్ట్ నుంచి, తర్వాత పూరి ఉంటుంది, పరోటా, చపాతీ, అన్ని మటన్ ఐటమ్స్ ఉంటాయి. ఉన్న అన్ని ఏంటి ఏం చేసినా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనకి క్వాలిటీతో పాటు వేడి వేడిగా ఇడ్లీ చాలా సూపర్గా ఉంటుందంటండి, మీకు టేస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ స్వీట్స్, స్వీట్స్ అండ్ హాట్స్లో హాట్స్ ఎక్కువ ఫేమస్ అండి. స్వీట్స్ ఉంటుంది, అదే హాట్స్ ఎక్కువ ఫేమస్. రెగ్యులర్గా ఐటమ్ ఈవినింగ్ 4 o'clock ఆ టైంకి ఐటమ్ వస్తుంది, ఈవెన్ అయితే 7:30 మొత్తం ఫ్రీ అయిపోతుంది. ఎందుకంటే ఎక్కువ క్వాలిటీ క్వాంటిటీ లేకుండా జస్ట్ కొంచెం ఐటమ్ వేస్తాము. అదేంటే ఫ్రెష్గా ఉండేటట్టు మ్యాక్సిమం ఫ్రెష్ ఐటమ్ వచ్చేట్టుగా మేము ప్లాన్ చేసుకుని వెళ్తాం. ఫ్రెష్ ఐటమ్ వస్తుంది, వచ్చే వేడిగా అయిపోతుంది. దానివల్ల ఏంటంటే కస్టమర్ తినే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మాకు ఏంటంటే గుడ్ విల్ అలా రిపీట్ అవుతూ ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఎలా వస్తూ ఉంటారు అంటే ఒకసారి వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ టైం రావాలని చెప్పి మేము ఏంటంటే బ్యాగ్ మా గుర్తు చేస్తూ ఉంటాం. ఆ విషయం ఓకే సార్, ఎక్కువ అమౌంట్ చేసేకుండా తక్కువ తక్కువ చేస్తూ ఏ రోజు కావచ్చు ఫ్రెష్గా రెడీ చేస్తారంటండి. సో మార్నింగ్ 7 నుంచి నైట్ 11 వరకు ఉంటుందండి, ఏ రోజు ఐటమ్ అరోజు ఫ్రెష్గా ఉంటుంది. మా అదే వచ్చిన కస్టమర్ మళ్ళీ రిపీట్ అవుతూ వాళ్ళు ఇంకొకరికి కూడా చెప్పి ఇక్కడ తీసుకొస్తున్నారంట. అండ్ ఇక్కడ పికిల్స్ కూడా ఉన్నాయి, ఇక మరి పికిల్స్ ఏమి ఉన్నాయి అడుగుతాం సార్. పికిల్స్ మొత్తం 18 ఉంటాయి, 18 వెరైటీస్ ఉంటాయి. మామూలుగా మామిడికాయ, మాగాయ, వంకాయ అన్ని రకాలు ఉన్నాయి, మొత్తం 18 ఉంటాయి వెరైటీస్. అన్ని వెరైటీస్ కూడా రెగ్యులర్గా బాగా వెళ్తూ ఉంటాయి, మంచి క్వాలిటీ ఇస్తాం ఐదు ఆయిల్ అంతా. ఓకే సార్, మరి మీరు విజయవాడ టైమ్స్ బ్రేక్ ఉంది, మీరేం చెప్పాలనుకుంటున్నారు? మా దగ్గర మంచి క్వాలిటీ ఫుడ్ ఉంటుందండి, మంచిగా రెగ్యులర్గా ఫ్రెష్ ఐటమ్ ఉంటుంది, ఏదైనా సరే స్వీట్స్ అండ్ హాట్స్ ఏదైనా సరే మాది హైజీన్ ఫుడ్ ఉంటుంది. మీరు వచ్చిన అందరూ ఎవరైనా సాటిస్ఫై అవుతారు మ్యాక్సిమం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి చూసారు కదండి, హోటల్ శ్రీసాయి నుంచి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇక్కడ మనకి మంచి ఫ్రెష్ ఇడ్లీ ఉంటుంది, హాట్ ఉంటుంది, స్వీట్ కూడా ఉంటుందండి. అన్ని ఫ్రెష్ ఐటమ్స్ ఎప్పటికప్పుడు అంటే ఒకేసారి ఎక్కువ చేయకుండా తక్కువ తక్కువ చేస్తే ఎప్పటికప్పుడు మనకి ఫ్రెష్ ఐటమ్స్ అందజేస్తున్న రఘు గారు. సో మీరు కూడా విజిట్ చేయండి, హోటల్ శ్రీసాయి విజయవాడ. రాజగోపాల్ వారి స్ట్రీట్లో ఉందండి. సో ఇదండి విజయవాడ టైమ్స్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. ఇది పేదవాడి గుండె చప్పుడు. దిస్ ఇస్ సంధ్య సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.